హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమేజింగ్ ఫుడ్ జోన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసాను భలే మంచి భోజనం. ఇది కొండాపూర్లో ఉందండి. ఇది ట్రెడిషనల్ ఆకు భోజనం రెస్టారెంట్, అన్లిమిటెడ్ నాన్ వెజ్ భోజనం అండి. మనం ఎంత తింటే అంత పెడతారు. ఇది వచ్చేసి సాయి సుధా అపార్ట్మెంట్స్, కిమ్స్, కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ పక్కనే ఉండింది. ఇది ఫోర్త్ ఫ్లోర్ ఉందండి. మరి ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ పొలాస్ ఉన్నాయంట, అలాగే స్నాక్స్ కూడా దొరుకుతాయంటండి. మరి ఇంకెందుకు కావాల్సి, లోపలికి వెళ్ళి ట్రెడిషనాలిటీని ఒకసారి టేస్ట్ చేద్దాం మనం. మటన్ కర్రీ, చికెన్ కర్రీ, చిల్లీ చికెన్ అండి, నాన్ వెజ్. అలాగే వచ్చేసి చికెన్ కబాబ్, చికెన్ కబాబ్ తందూరి ఐటమ్స్ అండి. చికెన్ కబాబ్ మా పేరుకు తగ్గట్టే భలే బంతి భోజనం. మా పేరు తగ్గట్టే ఇక్కడ మేము బంతి భోజనాలు మాదిరి మన ఊర్లో ట్రెడిషనల్ ఉంటుందండి. ఊళ్ళో పెళ్లి భోజనాలు లాగా వెజ్ మాత్రమే దొరుకుతుంది. మా దగ్గర ఒక 35-40 ఐటమ్స్, నాన్ వెజ్ కూడా అరిటాకులు అన్లిమిటెడ్గా మేము సర్వ్ చేస్తున్నాము. దాంతోపాటు మా దగ్గర జనరల్ రెస్టారెంట్లో లాగా కాకుండా స్పెషల్స్ మా దగ్గర ట్రెడిషనల్ డిషెస్ ఉన్నాయి. బామ్మగారు గోరుముద్దలు, మన అమ్మమ్మలు నాయనమ్మలు ఇలా పెట్టేటువంటి గోరుముద్దలు, చింతతొక్కు అన్నం అని, ఆవకాయ అన్నం అని, రాగి ముద్దని, వీటితో పాటు సీతయ్య గారు సేమ్ పలావు, వరంగల్ వింగ్స్ బిర్యానీ, రాజమండ్రి రొయ్యల పప్పలా, ఇలా ఎక్స్ప్లోర్ చేసినవి నేను అన్ని వన్ బై వన్ విజిట్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి, అన్ని ఐటమ్స్ టేస్టీగా ఉన్నాయి. లైక్ ఫేవరెట్ అంటే ఇంకా చికెన్ ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. నీరుతో సహా కలిపి 36 ఐటమ్స్. ఓకే, పెరుగు, ఇంకోటి నెయ్యి, తర్వాత కార్ పాను, రైట, అన్నీ కలిపి మొత్తం అరౌండ్ 40 ఐటమ్స్ అండి. నాన్ వెజ్ మీల్ ఇది అన్లిమిటెడ్, ఎంత కావాలంటే అంత తినొచ్చు. అంటే నాకు ఇదే ఇష్టం ఏం లేదు, ఏది కావాలంటే అది
స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇది సపరేట్ అంటే బామ్మగారి గోరు ముద్దలు అని చెప్పేసి దీనిలో ట్రెడిషనల్ డిష్ ఇది. ఇది వచ్చేసి దీనిలో రాగి సంగటి, ఆవకాయను, ముద్దపప్పు. ఇది సపరేట్ అండి, ఇది ఎవరికి కావాలి సపరేట్ తీసుకోవచ్చు. ఫస్ట్ దేనితో వెళ్దాం మనం, వెజ్లో ఉన్నాయి కారపొడి, కందిపొడి, ఏ తినాలి కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ నాన్ వెజ్ పిక్కి వెళ్తారండి. Thank you.